రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రణీత్ రావు గారిని సస్పెండ్ చేయించి ఎంక్వైరీ స్టార్ట్ చేయించారు రేవంత్ రెడ్డి గారు. అసలు ఎవరి ప్రణీత్ రావు, ఎందుకు ఏమి సస్పెండ్ చేయించాల్సిన అవసరం వచ్చింది సార్? యా, యాక్చువల్గా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశాడు. అందులో ఒకటి ఏంటంటే, ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి ఫోన్తో సహా ప్రతిపక్ష నాయకుల ఫోన్లన్నీ కూడా కేసీఆర్ ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. మేము అధికారంలోకి వస్తే వాళ్ళ అంతు చూస్తాము, ఎవరెవరైతే ట్యాప్ చేశారో అధికారులు అంతు చూస్తామని కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక దాని మీద నిఘా పెట్టారు. ఆ నిఘాలో ట్యాపింగ్ కరెక్టే అని తేలిందని చెప్తున్నారు. ఆ ట్యాపింగ్కి బాధ్యుడైన ప్రణీత్ దుగ్గ్యాల ప్రణీత్ రావు అనే ఆయన డిఎస్పి, ఆయన ఎస్ఐబి. ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని స్టేట్కి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఓకే. మామూలుగా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు స్టేట్కి ఉంటుంది, ఒక ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అవసరం ఏంటి అనుకున్నప్పుడు, సంఘ విద్రోహ శక్తుల గురించి లేదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదా నక్సలైట్లు కావచ్చు, ఇలాంటి వ్యవస్థల గురించి ముందస్తు సమాచారాన్ని సేకరించడం, ఆయా సంస్థల్లో ఉండే వ్యక్తుల వివరాల్ని కనిపెట్టడం, ఇది ప్రధానంగా చేయాలి. నిజానికి ఇది వ్యాస్ పీరియడ్లో, అప్పట్లో ఐపీఎస్ వ్యాస్ ఉన్నారు కదా, ఆయన పీరియడ్లో రెండు ప్రధానమైన సంస్థలు ఏర్పడ్డాయి. ఒకటేమో ఎస్ఐబి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రెండోదేమో గ్రేహౌండ్స్. ఎస్ఐబి ఏమో ప్రధానంగా ఈ రెండు కూడా నక్సలైట్ల కోసమే ఏర్పడిన సంస్థలు అన్నమాట. ఈ ఎస్ఐబి ఏమో నక్సలైట్లకు సంబంధించిన సమాచారాన్ని కలెక్ట్ చేయడం, ఆ నాయకులకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేయడం, వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టడం, ఇవన్నీ ఎస్ఐబి చేస్తుంది. ఓకే. గ్రేహౌండ్స్ ఏమో ఫీల్డ్లో నక్సలైట్ని డైరెక్ట్గా అటాక్ చేయడం, అడవుల్లో వెళ్ళడం, వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేయడం, ఇది గ్రేహౌండ్స్ చేస్తుంది. ఈ రెండు డిపార్ట్మెంట్లు చాలా సమర్థంగా పనిచేస్తున్నాయి. ఎస్ఐబి అయితే ఉమ్మడి రాష్ట్రంలో, బాలగోపాల్ చాలాసార్లు చెప్పేవాడు, దేశంలోనే అత్యంత పవర్ఫుల్, సమర్థవంతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎస్ఐబి అని, అంత పేరు తెచ్చుకున్నది ఎస్ఐబి అనేది. సో అటువంటి ఎస్ఐబి ఇప్పుడు వివాదాస్పదం అయిపోయింది. ఈ డిఎస్పి, ఎస్ఐబి డిఎస్పి అనమాట, ఈయన ట్యాప్ చేశాడు అంటే రేవంత్ రెడ్డి ఫోన్తో సహా ప్రతిపక్ష నాయకులు అందరి ఫోన్లు ఈయన ట్యాప్ చేశాడు అనేది ఆరోపణ. దాంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఇది ముందే గ్రహించి అధికారంలోకి వీళ్ళు రాగానే దాదాపు 42 హార్డ్ డిస్క్లని ఆయన పట్టుకుపోయినాడని చెప్తున్నారు. ఎస్ఐబి ఆఫీసులో సీసీటీవీలు ఉంటాయి. ఎక్కడైనా ఇప్పుడు సీసీటీవీలు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసులో సీసీటీవీలు ఉండవా? సో వాటిని ఒక ఎలక్ట్రీషియన్ సాయంతో ఆఫ్ చేయించి తను 42 హార్డ్ డిస్క్లని పట్టుకుపోయాడని, తర్వాత 1600 పేజీల డాక్యుమెంట్స్, అంటే ఈ కాల్ డేటా, ఇప్పుడు కాల్ డేటా అంతా కూడా, ఇప్పుడు ట్యాప్ అంటే అర్థం ఏమిటి, వీళ్ళ ఫోన్లలో ఒక సాఫ్ట్వేర్ని వేస్తారు మామూలుగా. ఆ సాఫ్ట్వేర్ ఎలా చేస్తారనే దానికి రెండు రకాలు ఉన్నాయి. స్పై సాఫ్ట్వేర్ అంటారు వాటిని, స్పై చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్లు యాప్ రూపంలో కానీ సాఫ్ట్వేర్ రూపంలో కానీ ఉంటుంది. అది ఎలా చేస్తారంటే, ఒకటేమో మనకి ఫిజికల్గా ఫోన్ ఉంటే మనం ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే. అది హిడెన్ మోడ్లో ఇన్స్టాల్ అయిపోతుంది, ఇన్స్టాల్ అయినట్టు ఫోన్ వాడే వాళ్ళకి తెలియదు. అది ఒక పద్ధతి. ఇది ఏం చేస్తున్నారంటే, కొన్ని సంస్థలు ఆన్లైన్లో డబ్బులు కడితే మనం, వాళ్ళు మనకి పాస్వర్డు ఐడి పెట్టుకునే ఏర్పాటు ఇచ్చి మనకు ఒక డాష్ బోర్డు ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, దాన్ని ఎవరు ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేయాలో వాళ్ళ ఫోన్ మనం ఒక 10 నిమిషాల్లో పెట్టుకొని వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేసేస్తే ఇంకా అప్పటి నుంచి ఆ ఫోన్ వాడి ఎవరు వాడినా ఆ ఫోన్కి సంబంధించిన కాల్ డేటా కానీ, కాల్ రికార్డింగ్ కానీ, మెసేజ్ కానీ, సరౌండ్ సౌండ్, అంటే బయట ఫోన్ పెట్టుకొని, ఇప్పుడు నా చేతిలో ఫోన్ నేను మాట్లాడేదంతా కూడా అక్కడ వినొచ్చు అనమాట వాళ్ళు. ఇటువంటి ఒక ఫెసిలిటీ ఉంది. అది కాకుండా ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. అంటే 100 కోట్లు పెట్టి ఆ మధ్య ఇజ్రాయెల్ నుంచి ఇటువంటి సాఫ్ట్వేర్ని డెవలప్
తెచ్చుకున్నారు మన వాళ్ళు. దాన్ని పెగాససే సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఈ పెగాససే సాఫ్ట్వేర్ ఏంటంటే, ఫోన్ నెంబర్ ఉంటే చాలు, ఆ ఫోన్ నెంబర్ కానీ వీళ్ళ సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసుకుంటే ఆ ఫోన్ నెంబర్కి సంబంధించి ఇదేం చేస్తుందంటే రిమోట్ మోడ్లో దాన్ని ఆపరేట్ చేస్తుంది వాళ్ళ ఫోన్ని. ఒక్కొక్కసారి మిస్డ్ కాల్ ఇస్తారు, మిస్డ్ కాల్ వచ్చినట్టు కూడా మనకు తెలియదు, అంటే మన ఫోన్ రింగ్ అవ్వదు, కానీ మిస్డ్ కాల్ ద్వారా అది ఇన్స్టాల్ చేసేస్తుంది అన్నమాట మన ఫోన్లో. అది వ్యక్తులుగా చేయలేరు. ఇందాక నేను చెప్పిన మెథడ్ అయితే వ్యక్తులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మనం ఒక సంవత్సరానికి ఒక 10,000 వరకు కట్టేసుకుంటే కూడా మనకి 1 ఇయర్ వరకు నీ ఫోన్లో నేను వేసేస్తే నీ ఫోన్ నా ట్రాప్ నా కంట్రోల్లో ఉంటుంది. అది కాకుండా గవర్నమెంట్ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే, ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ దాదాపు 300 కోట్లకి ఎంతకో కొన్నారు దాని నుంచి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఫోన్ నెంబర్ తెలిస్తే చాలు, ఆ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళని మనం నిఘా పెట్టేయచ్చు. ఇది చాలా సులభమైన పని అనమాట. నిఘా పెట్టినట్టు కూడా మనకేమీ డౌట్ రాదు. మనకి ఒక్కొక్క అంటే జాగ్రత్తగా కొంత పరిశీలిస్తే వస్తుంది. ఒక్కొక్కసారి అది స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అయిపోవడం, రకరకాల ఒక్కొక్కసారి వైట్ స్క్రీన్ వైట్ అయిపోయి మళ్ళీ మామూలులోకి రావడం, ఇలాంటివి జరుగుతుంటాయి. క్లోజ్ అబ్జర్వేషన్లో సంథింగ్ ఏదో జరుగుతుంది అనేది అనిపిస్తుంది. అందువల్ల కొంతమందికి డౌట్లు వస్తాయి, నా ఫోన్ ఎవరైనా ట్రాప్ చేస్తున్నారేమో అన్న డౌట్లు వీళ్ళకి రావడానికి ఇట్లా ఫోన్ బిహేవియర్లో ఉండే తేడా అనమాట. సో మేబీ అలాగ వచ్చిందేమో తెలీదు, ఏదేమైనా నిఘా పెట్టారు. ఇప్పుడు ఈయనేమో ముందు తెలివిగా ఎత్తుకెళ్ళాడు. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే, 42 హార్డ్ డిస్కులు, 1600 పేజీల కాల్ డేటా రికార్డులు, తర్వాత SOT అంటారు, SOT ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది, స్పెషల్ ఆపరేటింగ్ టీము, ఆ ఆఫీస్లో ఉండే లాగర్ రూమ్ అంటారు, లాగర్ రూమ్లో ఉంటాయి ఈ డేటా అంతా. ఇవంతా ఒక DSP తూగిపోతుంటే, మిగతా అక్కడ అధికారులు అందరూ ఉండరు, అక్కడ DIG ఉంటారు, అక్కడ SI ర్యాంకులు, SP ర్యాంకులు అందరూ ఉంటారుగా, వాళ్ళందరూ తెలియకుండా చేశాడు ఆయన, వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారా అనే దాని మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ కూడా పట్టుకున్నట్టుగా చెప్తున్నారు, అతను కూడా ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ సందేహం ఏమిందంటే, ఇప్పుడు SIB అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? CM కంట్రోల్లో ఉంటుంది, అంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ చెప్పినప్పుడు వాళ్ళు మేము చెయ్యమనే దానికి లేదు కదా. సో వాళ్ళ ఉద్యోగ ధర్మం అది. మేము ప్రతి మామూలుగా అయితే వాళ్ళు లీగల్గా అయితే తప్పు, లీగల్గా వాళ్ళు ఎదిరించాలి ఎవరిని, CM నైనా. మేము లీగల్గా ఇది కరెక్ట్ కాదు, ప్రతిపక్షాల మీద నిఘా మేము పెట్టలేము అనేది చెప్పాలి. కానీ అట్లా ఎవరు అధికారులు వ్యతిరేకించలేరు. వేస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళని ఎక్కడికో ఉద్యోగాలు పోతాయంటే వాళ్ళకి ఉద్యోగాలు ఏమో కానీ ఎక్కడో పనికిమాలిన పోస్టులో వాళ్ళని తీసుకెళ్ళి వేస్తారు, హరాస్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకని చెప్పి వాళ్ళు చెప్పింది చేసుకుంటే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మరి DSPని మాత్రం ఎందుకు చేశారు? DSP అని ఆయన పైన కూడా అధికారులు ఉంటారుగా, SP ఉంటారు, DIG వరకు వ్యవస్థ ఉంటుందిగా, వాళ్ళు ఎవరు చెప్పకుండా ఈయన డైరెక్ట్గా చేశాడా? గవర్నమెంట్ మీద ఈయనకేముంటుంది అంత అవసరం? కాబట్టి దీన్ని ఎవరు చెప్పారు, ఏంది అనేది బయటికి రావాలి. రెండోది ఏంటంటే, ఇది ఏదో BRS ఒకటే చేసిందనేది అబద్ధం. అంతకుముందు కూడా జగన్ మీద ఆరోపణలు చేశాడు, జగన్ చంద్రబాబు మీద ఆరోపణలు చేశాడు. యాక్చువల్గా చంద్రబాబు పీరియడ్లోనే ఇజ్రాయెల్ నుంచి డేటా వచ్చింది, ఆయన వెంకటేశ్వరరావు దీన్ని తెప్పించాడనేది కూడా ఆయన మీద కూడా వేటు వేశారుగా జగన్ కూడా అక్కడ. సో రేపొద్దున ఈ ప్రణీత్రావు కోర్టుకు వెళ్తే ఏమవచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇది అయితే లీగల్గాను నైతికంగాను తప్పు. మన ప్రత్యర్థులని మీద ఫోన్లు ట్యాప్ చేయడం, దాన్ని నిఘా పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పు. కానీ దీని మోడీ మీద కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయి. మోడీ కూడా పెగాసస్ సాఫ్ట్వేర్ని ఈ ఫోన్లలో వేయించాడనేది మోడీ మీద కూడా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మరి రేవంత్ రెడ్డి ఎంత మేరకు ఈ విషయంలో సక్సెస్ అవ్వగలడు, రేపు ఇప్పుడు ఆధారాలు లేకపోతే కోర్టులు ఎలా తేలుతాయి? మామూలుగా హార్డ్ డిస్క్లు ఉండి దాంట్లో డిలీట్ చేసిన హార్డ్ డిస్క్ నుంచి రికవరీ చేయొచ్చు. ఆ మధ్య ఒక పెళ్లి వీడియో పాడైతే 9 లక్షలు ఖర్చు పెట్టి ఆ పెళ్లి వీడియో ఈవెంట్ మేనేజరు, ఎందుకంటే పెళ్ళి అనేది ఒకసారి జరుగుతుంది, దాన్ని మొత్తం వీడియో పాడవుతే వాళ్ళు గమ్మున ఉండరు కదా. అందుకని ఇండియాలో ఎక్కడ సాధ్యం కాకపోతే అమెరికాలో పోయి రికవరీ చేయించుకొచ్చాడు అతను, 9 లాక్స్ ఖర్చు అయిందని చెప్పారు. అలాగే డబ్బులు ఖర్చు పెట్టితే చేయొచ్చు,
కానీ అసలు అవే దొరకపోతే ఎలా చేస్తారు? కాబట్టి రేవంత్ రెడ్డికి ఇది ప్రూవ్ చేయడం అయితే కొద్దిగా కష్టమే అని చెప్పచ్చు.